వెల్కమ్ టు 19 న్యూస్ ఈవీ బులెటిన్ అప్డేట్స్. నెల్లూరు జిల్లా సాంగం మండలం జంగాలతరువు గ్రామానికి చెందిన భవానీ, శ్యామ్ ప్రసాద్, చరణ్ అనే ముగ్గురు యువకులు ఏతుకు వెళ్లి నీట మునిగి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం జంగాలతరువు గ్రామ సమీపంలోని పెన్నా నదిలో ఈత కొట్టేందుకు 6 మంది యువకులు వెళ్లగా వారిలో ముగ్గురు నిన్న గల్లంతైన విషయం తెలిసింది. నిన్నంతా గాలింపు చేపట్టి వారి జాడ తెలియకపోవడంతో తిరిగి ఈ రోజు ప్రత్యేక కోస్టల్ సిబ్బందిచే గాలింపు చేపట్టి నీట మునిగిన వారిని కనుగొని బయటికి తీశారు. ఆదివారం కావడంతో గ్రామానికి చెందిన ఈ ముగ్గురు కొందరు యువకులతో కలిసి గ్రామం పక్కనే ఉన్న పెన్నా నదిలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ ఉండగా నీటి ప్రవాహం కారణంగా ముగ్గురు ఒక్కసారిగా నీట మునిగి గల్లంతయ్యారు. అక్కడే వీరితో పాటు ఈతకు వెళ్లిన ఇతర యువకులు విషయం బయటికి తెలపడంతో గాలింపు చేపట్టి చనిపోయిన ముగ్గురిని ఈ రోజు వెలుగులోకి బయటకు తీశామని, దీనిపై కేసు నమోదు చేపట్టి పూర్తి విచారణ చేస్తున్నామని సిఐ తెలిపారు. అలాగే తెలియని చోట ఈతరాని వారు నీళ్లలో దిగకూడదని ఎన్నోసార్లు చెబుతున్నా అవగాహన లేకుండా ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ని జాగ్రత్తగా ఉండాలంటూ తల్లిదండ్రులకు సూచించారు. లోతులకి ఇదైపోయింది అన్న పట్టుకున్నాను పట్టుకున్నాను అనేసరికి నేను వీళ్ళిద్దరు నన్ను పట్టుకున్న చేయి పట్టుకున్నారు వీళ్ళు నా చేయి పట్టుకున్నారు నేను పట్టుకున్నాను చెప్పి వీళ్ళు నా చేయి పట్టుకుంటే నేను కొంచెం ముందుకెళ్ళాను నేను ఇంక ములుగుపోతున్నాను చెప్పి వీళ్ళిద్దరు నన్ను లాగారు వాళ్ళు ఒక అబ్బాయి చాలా చెప్పారు తేలుతున్నారు ఇంకా ముగ్గురు వెళ్ళిపోయారు ముగ్గురు వెళ్ళిపోయారు వీళ్ళు జంగల్ ధరువు నాది వైజాగ్ ఓర్వద్ది. జెండాల ధరువు నుంచి కరమల పంచాయతీ సంఘం మండలం నుంచి ఒక 6 విద్యార్థులు ఈత కానీ వచ్చారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళలో ముగ్గురు మునిగిపోయారు, ముగ్గురు బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసు వారు మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసేసి దర్యాప్తు స్టార్ట్ చేశాం. రాత్రి నుంచి గజేతగాలు పెట్టి నిన్న సాయంత్రం వెతుకుతూ జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి శ్యామ్ ప్రసాద్ అనే అతను ఆటోమేట్ చిన్నబాబు 18 ఇయర్స్ కంప్లీట్ అయింది, హైదరాబాద్ వర్క్ చేస్తుంటారు, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ బాబు బాడీ ఫస్ట్ పాయింట్ అవుట్ అండి. ఇంకా 2 బాడీలు నదిలోనే ఉంటే మన గౌరవైన ఎస్పీ గారు విజయరావు సార్ గారు మరియు డిఎస్పీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఇన్ఫ్రా రిక్వెస్ట్ మేరకు మన పోర్టు నుంచి స్కూబా డ్రైవర్స్ స్పెషల్గా భాస్కర్ మరియు వారి బృందం వచ్చారు ముగ్గురు. వీళ్ళందరూ గ్యాస్ సిలిండర్ సహాయంతో ట్యూబ్లు వేసుకొని వాళ్ళు 40 మినిట్స్ వరకు లోపలికి వెళ్ళగలరు ఆక్సిజన్ పెట్టుకుని. వెళ్ళిపోయి వితిన్ 15 మినిట్స్లో 2 బాడీని ట్రేస్ చేసి మనకు అప్పచెప్పారు. చాలా ఇది సంతోషకరమైన వార్త. వాస్తవంగా ఇది సంతోషకరమైన వార్త అంటే తొందరగా దొరికిందని సంతోషకరం. ఇటువంటి సంఘటన జరగకూడదు. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు వారి భవిష్యత్ ఎంతో ఉంది. అటువంటి వాళ్ళు చిన్న సరదా కోసం వచ్చేసి భార్య మూల్యం చెల్లించారు. ఆ తల్లిదండ్రులకి తీరని బాధ అది. చాలా చింతిస్తున్నాము. దయచేసి చుట్టుపక్కల వారికి నదీ పరివాహక అంతా యువతకి మరి అందరికి తెలియపరుస్తున్నాం. మీ పిల్లలు ఎక్కడ పోతున్నారో ఆలోచిస్తున్న యువత ఈత కానీ వెళ్ళే పని అయితే కొంచెం తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈత కాకుండా నదీ ప్రాంతంలో స్నానం చేయడం అనేది మంచి అడ్వైస్ కాదు. అదేవిధంగా పోలీస్ వారికి కూడా ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టాం. బోర్డ్స్ డిస్ప్లే బోర్డులు ఉన్నాయి ఇక్కడ ఉండటానికి కుదరదని లోతైన ప్రాంతాలని. అయినా కూడా
కొంతమంది చిన్నపిల్లలు తెలిసి తెలియక యుద్ధం చేస్తారు. దయచేసి ముందు కూడా మేము కూడా ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి. సరే, లోతంత్ర ప్రాంతం దిగొద్దు అని చెప్పి ఫస్ట్ టైం డివిజన్లో ఫస్ట్ మీరే బోర్డు స్టార్ట్ చేశారు. అవునండి. ఇప్పుడు ఇది మూడు నెలల్లో సుమారు 12 మంది దాకా వివిధ గ్రామాల్లో సంఘం ప్రాంతంలో చనిపోయారు దీనిలోపరికి. మరి ఏ చర్యలు తీసుకోబోతున్నారు దీని మీద పూర్తి స్థాయి శాశ్వత పరిష్కారం? అంటే 12 మందిలో 6 రోజులు వచ్చేది యాక్సిడెంట్ లో పడింది. ఆటోని లారీ కుదరడం వల్ల అది పడిపోయింది. మిగతా 5 రోజులు వచ్చేసి అక్కడ ఇద్దరు పిల్లలు పక్కనే వాళ్ళ కాలువ పక్కనే అండి. కాలువ పక్కన బ్యాంక్స్ మీద అక్కడ పక్కనే కాలనే ఉన్నా అది బాత్రూమ్కి వెళ్ళి సరిపోతుంది, ఈత కాదు అది. వీళ్ళు మటుకి వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు జనరాధారం అనేది 8 కిలోమీటర్స్ రివర్ ఇది. మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మునిగేసి అవగాహన లేకపోవడం ఈ చుట్టుపక్కల ఒక పరిసర ప్రాంతాల మటుకి మేము కౌన్సిల్ కండక్ట్ చేసేసాం, విపరీతమైన ప్రచారం చేసాం మహిళా పోలీసు వాళ్ళ వాలంటీర్ల ద్వారా కూడా. ఇంకా ముందు కూడా ఇంకా రోజుకి సమాచారం పబ్లిసిటీ ఇస్తామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సార్.